ఈరోజు బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోని వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోని ఈరోజు ఇష్యూని ప్రజలను అందర్ని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ఆ పార్టీ నేతలకు అబద్ధాలు చెప్పడం అనేది వెన్నతో పెట్టిన విద్య ఇక్కడ విషయం ఒకటైతే ఆ విషయాన్ని వదిలేసి మరి కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తా ఉన్నారు మేము ఇక్కడ ఈడి వ్యవహారాన్ని తప్పుపడితే బీజేపీ నేతలు ఈరోజు ఉలిక్కిపడటం చాలా ఆశ్చర్యం దీని బట్టే అర్థమైతా ఉంది బీజేపీ నేతలు అధికార దుర్వినియోగం చేస్తా ఉన్నారని ఈరోజు సిబిఐ ఈడి ఐటి ఈ మూడు దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలకు సమాచారం ఇచ్చి వాళ్ళ సూచనల మేరకు ఈరోజు వాళ్ళు టార్గెట్ బీజేపీ నేతలకు టార్గెట్ అయిన ప్రజాప్రతినిధులను బిజినెస్ పీపుల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా అనే అంశము ఈరోజు తెరపైకి వస్తూ ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇదే చర్చానీయాంశమే అయ్యింది నేను బండి సంజయ్ గారిని భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో సవాల్ చేస్తే మరి ఆయన ఆ సవాల్ని స్వీకరించకుండా ఆయన ఏదైతే ఆరోపణలు చేసినాడో ఆ ఆరోపణలు నిరూపించమని చెప్పి నేను అమ్మవారి సన్నిధిలో ఒక నిజమైన హిందువుగా ఒక దేవుని భక్తుడిగా నేను ఇక్కడికి వచ్చి సవాల్ చేస్తే మరి ఆ సవాల్ని స్వీకరించకపోవడమే కాకుండా మరి ఆ దాన్ని కొట్టిపాడేయడము అది కూడా ఒక పార్టీ అధినేత అయ్యుండి మరి నేను అడిగిన దాంట్లో తప్పేముంది మరి దానికి నువ్వు సవాల్ ఎందుకు స్వీకరించలేవు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా మరి దీన్ని బట్టే అర్థమవుతా ఉంది మరి ఈరోజు నువ్వు చేసిన ఆరోపణలు తప్పు అని ప్రజలకు అందరికీ కూడా చాలా క్లుప్తంగా అర్థమైంది ఈరోజు తెలంగాణ ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు మీరు ఈ అబద్ధాలు చెప్పడము హిందుత్వం పేరు పైన మతం పేరుతోని రెచ్చగొట్టడము యువతను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారనే విషయం చాలా క్లియర్గా ఈ అంశంతోనే అర్థమైపోయింది అయితే మీరు ఇక్కడికి ఈరోజు రాకపోవడంతోనే మీరు మీ తప్పును అంగీకరించి మీరు ఆటోమేటిక్గా మీరు ఒక దొంగ హిందువు దేవుడు అంటే భయము భక్తి లేదు ఒక ప్రజాస్వామ్యం అంటే మీకు విలువ లేదు అని చెప్పి చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానికానికి అర్థమైపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అయితే నేను మిమ్మల్ని సవాల్ చేస్తే నిన్న మీ తరఫున ఒక మహామేధావి ఒక శుద్ధపూస ఆయన తెలంగాణలోనే అతి శుద్ధపూస అని చెప్పి ప్రజలు అంటూ ఉంటారు ఆ శుద్ధపూసకు ఒక పెద్ద వకీల్కి ఈరోజు మీరు వకాలత్ ఇచ్చిర్రు మీకు చేతగాక మరి ఆ వకాలత్ తీసుకున్న శుద్ధపూస ఎవరో కాదు మా గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఆయన ఎంత పెద్ద శుద్ధపూస అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన గురించి అందరికీ కూడా తెలిసిన విషయమే ఆ రోజు ఉద్యమ సమయంలో పటాన్ చెరువులో ఉన్న ఇండస్ట్రియలిస్టులను అక్రమ వసూళ్లు చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా ఒక స్టింగర్గా ఉన్న వ్యక్తి ఈరోజు వందల కోట్లకు పడగలెత్తినావు ఏ విధంగా నువ్వు పడగలెత్తినావు ఎందుకంటే నువ్వు అతి శుద్ధపూసావు కాబట్టి ఈరోజు మరి ఇన్ని వందల కోట్లకు నువ్వు పడగలెత్తినావా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా 10 కోట్ల విల్లాలో వండుకుంటూ కోట్ల రూపాయల కార్లలో తిరుక్కుంటూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ మ్యారియట్ హోటల్లో ఒక రూమ్నే నువ్వు సంవత్సరాల పాటు అద్దెకు తీసుకున్న మాట వాస్తవం కాదా శుద్ధపూస రఘు స్వామి గారు అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాదు మరి మీ పైన మీకో మీ దగ్గరికి మీరు ఒక పెద్ద అడ్వకేట్ అని చెప్పి నమ్మి మరి మీకు మీ దగ్గరికి న్యాయం చేయని చెప్పి ఒక మహిళ మీ దగ్గరికి వస్తే ఆ మహిళను
నాగు పాము కాటేసినట్టు నువ్వు కాటివేయలేదా అని చెప్పి నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను. పాత్రికే మిత్రుల ద్వారా మరి ఆ అమ్మాయి ఆ రోజు ఆర్సిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన మాట వాస్తవం కాదా? హ్యూమన్ రైట్స్ కి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు డ్రగ్స్ కేసు అంటా ఉన్నారు. మరి ఆ రోజుల్లో మీకంటే ఎక్కువ మత్తు పదార్థాల గురించి తెలిసింది నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు లేరు అని చెప్పి కూడా నేను అనుకుంటా ఉన్నాను. మీరు అదే అమ్మాయికి మరి కాఫీలో మత్తు మందు కలిపింది అని చెప్పి మరి ఆ రోజు తన ఆరోపణ చేసింది. మరి దాని గురించి మరి ఎందుకు మాట్లాడతలేరు సుద్దపూస గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు మీరు గమనించినట్టయితే మరి ఇదే సుద్దపూస డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్న కొంతమంది నటీ నటులకు ప్రొడ్యూసర్లకు మీరు వకాలత్ పుచ్చుకున్నది వాస్తవం కాదా సుద్దపూస గారు అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంఐఎంలతో నాకు లింకులు ఉన్నాయంటున్నారు. మరి మీరు కొంతమంది ఎంఐఎం నేతలకు మీరు బీజేపీ పార్టీలో వండుకుంటూ కూడా మరి మీరు వకాలత్ పుచ్చుకొని మీరు ఏ చేసిన కార్యాన్ని ప్రజలందరూ మర్చిపోలేదు ఇంకా రఘునందన్ స్వామి గారు సుద్దపూస గారు అని చెప్పి నేను ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే మాకు కూడా చాలా ఉన్నాయి. మరి నీ దందాలేంది, నువ్వు వకాలత్ పేరుతో నువ్వు చేస్తున్నది ఏంది, అన్ని అంశాలు మా దగ్గర కూడా చాలా ఉన్నాయి. నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు ప్రజాసేవ చేస్తూ తాండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అయ్యి మరి తాండూరు అభివృద్ధి కోసం తాండూరు ప్రజల సమస్యల పరిష్కరణ కోసం నేను కొట్లాడుతూ ఉంటే మొన్న మీరు తెలంగాణలో జరుగుతున్న బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ఓర్వలేక తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండడం అన్ని వర్గాల ప్రజలు మళ్ళీ చెప్తా ఉన్నా రైతులు మహిళలు యువత అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండి చూసి ఓర్వలేక మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో మీరు ఈ పథకాలను అమలు చేయడం మీకు చాతగాక ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మరి రేపటి రోజు దేశంలో బీఆర్ఎస్ పార్టీగా జెండా ఎక్కడ ఎగరొస్తుందో అనే భయంతో ఈరోజు ఇక్కడ చిన్న గల్లీ నాయకుడి నుంచి అక్కడ కేంద్ర స్థాయిలో ఉన్న నరేంద్ర మోడీ గారి దాకా మీ గుండెల్లో రైలు పరిగెడుతూ మరి మీరు తెలంగాణ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల పెన్నిధి అయిన గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారిని ఈరోజు పడగొట్టాలని చెప్పి మరి తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రతినిధుల మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపారవేత్తల మీద ఈరోజు మీరు కక్ష సాధింపు చర్యలు చేస్తూ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐ ఐటీలను వాడుకుంటూ ఈరోజు ఇక్కడ ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవం కాదా? ఇదే తరాలో ఇక్కడ పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి మరి మీరు విశ్వ ప్రయత్నాలు చేస్తూ మరి నన్ను కూడా ప్రలోభాలు పెట్టి వందల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి దొంగ స్వాముల వేషాల్లో మరి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉన్న ఆర్ఎస్ఎస్ నాయకులతో సంబంధాలుండి బీజేపీ సీనియర్ నాయకులతో ఉన్న సంబంధాలున్న వ్యక్తులు మరి నన్ను ప్రలోభపెట్టి ఈరోజు దొరికిపోయి మరి ఆ తప్పుని కప్పిపుచ్చుకోనికే ఈరోజు ప్రజల సమస్యల పైన కాకుండా అభివృద్ధి పైన కాకుండా ఇంకేవేవో కొత్త అంశాలని మీరు తెరపైకి తెస్తూ ఉన్నారు. ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముందు ఈ దొంగస్వాములను కేసులో మరి దొంగస్వాములు మీకు సంబంధం లేదు అని చెప్పి ఒకరోజు మీరే అంటారు, ఇంకో రోజు బీజేపీ పార్టీ నుండే మరి ఇన్ని కేసులు వేస్తూ ఉంటారు. మరి బీజేపీకి ఈ సాములకు సంబంధం లేకపోతే మీరు ఇన్ని కేసులు వాళ్ళ తరపు నుంచి ఎందుకు కొట్లాడుతూ ఉన్నారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద న్యాయవాదులైన కంపెనీలను ఈరోజు మీరు ఈ కేసుల కోసము దర్యాప్తు కోసము ఈ కేసులు వాదించడం కోసము మీరు ఈరోజు వాళ్ళని హైర్ చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇట్లా ఇష్యూని డైవర్ట్ చేయడానికనే మరి నిన్న ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఆడెవడో
పనీ పాట లేనోడు తలమాసినోడు వచ్చి మీకు ఏదో సమాచారం ఇచ్చిండు మరి ఆ సమాచారాన్ని కోతి చేతికి కొబ్బరి చిపిచినట్టు మీరు నిన్న ఉలిక్కి ఉలిక్కి పడ్డారు ఈ సుద్దప్పు సగారు అయితే రఘునందన్ స్వామి గారు మీకు తెలియాల్సింది ఏందంటే అది కేవలం కొబ్బరి చిప్ప దానిలో కొబ్బెర లేదు మీరు నిన్న చేసిన ఆరోపణల్లో ఏ మాత్రము వాస్తవాలు లేవు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు నిన్న డ్రగ్స్ కేస్ గురించి మాట్లాడినారు డ్రగ్స్ కేస్ గురించి నేను ఈ రోజు కూడా మళ్ళీ అమ్మవారి సన్నిధిలో చెప్తా ఉన్నా నాకు ఈ రోజు వరకు ఎటువంటి నోటీసులు వచ్చింది లేదు నన్ను కర్ణాటక పోలీసులు ఎన్నడూ కూడా విచారణకు పిలవలేదు ఏ ఎఫ్ఐఆర్ లో కూడా నా పేరు లేదు అయితే ఇంకో విషయం అన్నారు మీరు అసలు మా బండి సంజయ్ గారు మీ పేరే చెప్పలేదు అని చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు నేను దాదాపు ఒక 10 టీవీ ఛానళ్ళల్లో వచ్చిన వార్తలు మరి పత్రికల్లో వచ్చిన వార్తలను నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను దీనిలో కనిపిస్తుందా ఇప్పుడు నేను చూపిస్తే వీడియో ప్లే చేస్తా ఇది ఈటీవీలో వచ్చిన కథనం ఎమ్మెల్యేల పేర కేసులో తెరాస శాసనసభ్యుడు రోహిత్ రెడ్డితో హడావిడిగా స్టేట్మెంట్ రికార్డు చేయించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు కరీంనగర్ జిల్లా పూడూరులో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు బెంగళూరు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి పాత్ర ఉందని ఆరోపించారు ఈ విషయం తెలుసుకునేందుకు తమ లీగల్ టీం బెంగళూరుకు వెళ్లిందని తెలిపారు డ్రగ్స్ కేసులు తిరిగి ఓపెన్ చేస్తే చాలా విషయాలు బయటపడతాయన్నారు ఎమ్మెల్యే పాత్రపై విచారణ చేయాలని కోరుతారని బండి సంజయ్ చేశారు తమ లీగల్ టీం వెళ్లిన విషయాలను బెంగళూరు అధికారులు హైదరాబాద్ లో లీక్ చేశారని దీంతో సీఎం కేసీఆర్ హడావిడిగా రోహిత్ రెడ్డితో డ్రగ్స్ కేసు రీఇన్వెస్టిగేషన్ జరిపితేనే అసలు విషయాలు బయటకు వస్తాయన్నారు కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు పూర్తిగా మోసపోయారని అయితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని టీవీ ఛానళ్ళల్లో మరి బండి సంజయ్ గారు నా పేరుని చిట్చాట్లో ప్రస్తావించినారని మరి ఆయన బీజేపీకి సంబంధించిన లీగల్ టీంని కూడా మరి ఆయన కర్ణాటకకు పంపించినారని ఆయన స్వయంగా పేర్కొన్నారని చెప్పి మరి ఇన్ని టీవీ ఛానళ్ళు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి టీవీ ఛానళ్ళు దీన్ని ప్రస్తావించడం మరి ఇక్కడ టీవీ ఛానళ్ళనే మీరు తప్పుపడుతున్నారా సుద్దపూస గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా పత్రికల్లో కూడా వచ్చింది ప్రతి ఒక్క దినపత్రికల్లో వచ్చింది నేను ఇప్పుడు అందరికీ షేర్ చేస్తా ఏ దినపత్రికల్లో వచ్చింది ఏ ఏ టీవీ ఛానల్లో వచ్చిందో నేను ఇప్పుడు మీ అందరికీ ఇస్తాను మీరు ఒక న్యాయవాది మీరు ఒక చదువుకున్న వ్యక్తి ఎవడో ఇంతకుముందే చెప్పిన కదా కొబ్బరి చిప్ప పట్టుకొని దానిలో కొబ్బరి లేదు ఆ విషయం కూడా మీరు తెలుసుకోలేకపోయారు మీరు నేను మీకు సలహా ఇస్తా ఉన్నా ఇప్పటి నుంచి మీ దగ్గరికి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే దాంట్లో ఉన్న నిజ నిజాలు మీరు తెలుసుకొని తర్వాత బయటికి వస్తే బాగుంటుంది మీకు ఒక సీనియర్ నాయకులు మీరంటే ఒక గౌరవం ఉండే ఏదో ఉద్యమకారుడు మీరు మరి ఒక చదువుకున్న పెద్ద న్యాయవాది ఒక శుద్ధపూస అని చెప్పి మాకుండే కానీ అదంతా ఈరోజు పోయింది తెలంగాణ ప్రజల ముందు మీ ఇజ్జత్ మీరే తీసుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.